రాజకీయ పోరాటం కాదు ఇది మన తెలుగు ఆత్మ గౌరవం 15 కోట్ల ప్రజలు మనం తెలుగువారు ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో 6 కోట్లు తెలంగాణలో 4 కోట్లు దేశ విదేశాల్లో 5 కోట్లు 15 కోట్ల ఉన్న మనం 5 10 ఫ్యామిలీలైన గుజరాతీస్ కి మన భూదానాన్ని 16000 మంది జానం చేసిన భూమిని 28000 కుటుంబాలు అంటే దాదాపు 2 లక్షల మంది ప్రాణాలు పోతున్నాయన్న నరేంద్ర మోదీ పట్టించుకోరు అదానికి అమ్మేస్తున్నారు ఇక్కడున్న మంత్రులు ఎమ్మెల్యేలు నోరిప్పి మాట్లాడలేరు చివరికి నేను 3 సంవత్సరాల నుంచి కోర్టులో ఫైట్ చేస్తుంటే ఆ కేసుని తిరస్కరిస్తే మరల ఏప్రిల్ 26 చీఫ్ జస్టిస్ మిశ్రా గారి ముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆర్గ్యూలు చేస్తే చక్కగా ఆయన విని నేను ఆర్డర్ పాస్ చేస్తాను మీ ప్రేయర్ ఏంటని అడిగారు రేపు నేను ఆ ప్రేయర్ మీకు ఇస్తా స్టీల్ ప్లాంట్ అమ్మకూడదు నెంబర్ 1 ఒక సంవత్సరం స్టీల్ ప్లాంట్ అమ్మనని మోదీ గారు మనకు హామీ ఇవ్వాలి 2 3 మా స్టేట్ గవర్నమెంట్ దాన్ని నడుపుకుంటది 4 28000 మంది 16000 మంది 44000 మంది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ భూదానం చేసిన వాళ్ళు దీనికి షేర్ హోల్డర్స్ ఉంటారు 5 ఒక విశాఖ వాసిగా ఉచితంగా నేను 4000 కోట్లు నెల రోజుల్లో వారు అడిగిన 42000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ గా ఇస్తాను లేదా దానం చేస్తాను మీ కోర్టు ఆర్డర్ ఇవ్వండి అది డిజిగ్నేటెడ్ ఫండ్స్ గవర్నమెంట్ కి ఇవ్వాలా సెంట్రల్ కి లేదా స్టీల్ ప్లాంట్ కి ఇవ్వాలా అంటే అద్భుతంగా ఉంది మీ ఆర్గ్యుమెంట్స్ అని ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ మిస్టర్ మిశ్రా has passed a beautiful order but he said wait I want to hear more I will pass the order annaru ee panikimalna narendra modi adani tottulu mana ap high court lo pan chestu na case ni argument aipoyina tarvata malla tirigi kotti pustapatam chesi gata varamlo 3 rojulu krindata 4 rojulu krindata nenu argument cheyadaniki party in person panikiranata ఒరే మూర్ఖుడా నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు 3 సార్లు ఆర్గ్యూ చేశానే చంద్రశేఖర్ గారి ముందు అద్భుతమైన థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ పాల్ వీఆర్ ఆనర్డ్ అని ఆయన నిలబడి ఎవరైనా చీఫ్ జస్టిస్ అంటారా దేశానికి మీరు చూశారు లైవ్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ ముందు 7 సార్లు ఆర్గ్యూ చేశాను భుయాన్ గారు మంచి ఆటలు కామారెడ్డి రైతుల భూములు కాపాడుతూ ఆర్డర్ పాస్ చేశారు అనేక ఆర్డర్లు మీకు తెలిసినయే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అప్రిషియేట్ చేసి మీరు విదేశాల నుంచి వచ్చి స్వదేశం కొరకు కష్టపడుతున్నారని కంగ్రాచులేషన్స్ చెప్పి నన్ను థ్యాంక్స్ చెప్తే అక్కడున్న క్లర్కులు ఇద్దరు పేర్లు చెప్తాను ఇప్పుడు ఒకడికి జడ్జి ప్రమోషన్ వచ్చింది ఆ జడ్జి కూడా విశాఖపట్నం జడ్జే వీళ్ళు అదానీ తొత్తులు కారా మోదీ తొత్తులు కారా కనీస జ్ఞానమైనా ఉండాలా మన స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది 4000 కోట్లకి ప్రైవేటైజేషన్ పేరును అమ్మిస్తుంటే మీరు చూశారు కదా స్టీల్ ప్లాంట్ 26 మంది లీడర్స్ ఏప్రిల్ మే మన ఫంక్షన్ హాల్కి వచ్చారు నన్ను స్టీల్ ప్లాంట్కి ఇన్వైట్ చేశారు మేలో ఆమరణ నిరాహార దీక్ష చేశాను నాతో పాటు ఆదినారాయణ గారు అయోధ్యరామ గారు మంత్రి రాజశేఖర్ కేసన్ రావు గారు రూపాలా గారిని కలుస్తానంటే ఫోన్లో కలిపాను మోదీ గారితో అపాయింట్మెంట్ చేశాను మరలా వాళ్ళకి ఏమి ఒత్తిడి వచ్చిందో వాళ్ళు రేపు వెళ్తాము అనబోసారి క్యాన్సిల్ చేసేసారు ఇది ఏమి జరుగుతుంది మీరు ఎందుకు అమ్ముడుపోతున్నారని నేను అమరణ నిరాహార దీక్ష చేయడానికి మేలో చేస్తే నన్ను అందరూ బుజ్జగించి ఆదినారాయణ గారు అయ్యా జూన్ 4 లోపు వారు వినకపోతే మనం
పెద్ద ర్యాలీ పెడదాం అన్నారు. జూన్ జూలై అయిపోయింది ఆగస్టు. అందుకని ఇక్కడ నేను హార్దిక్ చేస్తున్నాను, మోదీ గారు అమిత్ షా రూపాల తక్షణమే స్టీల్ ప్లాంట్ అమ్మను అని వెంటనే వారి అనౌన్స్మెంట్ చేయాలి. దాని ద్వారా మనం దాని ద్వారా లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంటే కాదు, 10 లక్షల ఉద్యోగాలు, 10,000 ఎకరాల భూమిచ్చి 1,000 కంపెనీలకి 10,000 ఉద్యోగాలు అంటే 10 లక్షలు మన ఆంధ్రులకు విశాఖ ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి. దానికి నేను సీరియస్గా దాదాపు 100 పేజీలు నేనే ప్రిపేర్ చేసి సుప్రీంకోర్టు పెద్ద పెద్ద లాయర్లతో, హైకోర్టు పెద్ద పెద్ద లాయర్ల సలహాలు తీసుకొని ఫైల్ చేశాను. మంచి ఆర్డర్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కనుక ఈ అమరణ నిరాహార దీక్ష నేను ముగించాలి అంటే వెంటనే మోదీ గారు నా మిత్రులు అనౌన్స్మెంట్ చేయాలి, మా స్టీల్ ప్లాంట్ను దోచుకోము, అమ్మేము. మూర్ఖులు తప్ప అందరికీ తెలిసి ఇది ప్రైవేటైజేషన్ కాదని. మేము 1,00,000 కోట్లు లాభం తెచ్చుకుంటాం రాష్ట్రానికి. మంచి బాయర్కి అమ్మితే 8 లక్షల కోట్లు ఆంధ్ర అప్పు తీరిపోద్ది. ఎలాగైనా మనకి 1,00,000 కోట్లు ఆదాయం. అలాంటిది అదానీ దోచుకోవడం ఏంటి? ఇంకా జెండాలు బిడ్డేశాడు. ఒక ఆయన అంటాడు 100 రూపాయలు అందరూ కట్టండి. ఎందుకు 100 రూపాయలు కట్టడం? ఎవడ కడతాడు? 10 కోట్ల మంది 100 రూపాయలు కడతారా? నేను 5 లక్షల కోట్లు తెచ్చి పంచిన నేను 4-5 వేల కోట్లు 40 వేల కోట్లు తేలానా ఇవ్వలేనా? అందరికీ తెలుసు, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకి. మన స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం. మోదీని అదానీని స్పందించమని అడుగుదాం, లేదు అంటే తగిన చర్యలు మనం తీసుకుంటాం. ఆంధ్రులందరూ చెప్పండి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు. ఇది అదానీ హక్కు కాదు, మోదీ హక్కు కాదు. ఏ ముఖం పెట్టుకొని మోదీ మంత్రి వైజాగ్లోకి వచ్చి తిరుగుతున్నాడు సిగ్గు లేకుండా? మా స్టీల్ ప్లాంట్ను దోచుకుంటూ మా విశాఖపట్నం వస్తావా నువ్వు? నీకంత ధైర్యం ఉందా? పో గుజరాత్. మా 1,00,000 కోట్లు దోచుకొని మీ గుజరాత్ను బాగు చేసుకుంటారా? మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలే, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలే, అభివృద్ధికి ఏమి ఇవ్వలే, స్మార్ట్ సిటీలు కట్టలే, పోలవరం కట్టలే, ఏమీ చేయలేదు ఈ మోదీ గవర్నమెంట్. దోచుకోవడమే దోచుకోవడం. తెలంగాణలో 2,75,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 2,00,000 కోట్లు, దేశమంతా దోచుకొని 118,00,000 కోట్లు అప్పు చేసి నరేంద్ర మోదీ ఈ దేశాన్ని అదానీ అంబానీలకు అమ్మేశాడు. కనుక వైసీపీ టీడీపీ జనసేన కార్యకర్తలారా, నాయకులారా, రండి నాతో కలవండి. పార్టీలకు అతీతంగా మన రాష్ట్రాన్ని దేశాన్ని మోదీ నుంచి కాపాడుకుందాం, మోదీ బి పార్టీల నుంచి కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అడిగారు రేపు మరలా ప్రెస్ మీట్ ఉంటుందా? రాత్రి ఉంటుంది, పగలుంటుంది, ఇక్కడే ఉంటాను నేను. మోదీ గారు స్పందించినంత వరకు, లేదా మనం అందరం ఐకమత్యం మన సత్తా చూపించినంత వరకు, లేదా నా ప్రాణాన్ని తీయడానికి రాత్రి మీద ఎవరు వచ్చినా అది నరేంద్ర మోదీయే బాధ్యుడు. నిన్నే గాజువాక మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేట్మెంట్ పంపించారు, రిపోర్టు. 2,500 మంది వచ్చారు, అక్కడ నాకు ప్రాణహాని ఉందని 35-40 మంది పోలీసులు పంపించారు, గన్మెన్లు కూడా పంపించారు. ప్రాణం ఉన్నా లేకపోయినా 15 కోట్ల మంది ప్రాణం పోతుంటే నా ప్రాణం ఎంత విలువ?
కనుక నేను ఇక్కడే కూర్చుంటా ఎట్టి పరిస్థితుల్లో నాకు ఏమైనప్పటికీ దానికి బాధ్యులు నరేంద్ర మోదీ గారు నెంబర్ వన్ నా మిత్రుడు అమిత్ షా నెంబర్ టూ హోమ్ మినిస్టర్గా ఆల్రెడీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి ఏపీ చీఫ్ జస్టిస్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎల్లై నాకు వార్నింగ్లు వచ్చాయి ఆఫర్లు కూడా వచ్చాయి అవి చెప్పను ఇది చేయొద్దని నన్ను కొనే సత్తా అదానీకి లేదు నేను చేసి చూపిస్తా స్టీల్ ప్లాంట్ ఆపుతాం ఒకవేళ మరలా లాస్ట్ వీక్ 1100 ఎకరాలు ఇచ్చారు కదా అదానీజీ ఆప్ సునీ అచ్చేసే ఆప్సే మే వాపస్ లేంగే ఓ జమీన్ మత్ కుచ్ కరో ఉదర్ ఓ పోర్ట్ బి చలానా నై దేగా మేరా బాత్ మే మేరా బారా మే ఆప్కు అచ్చేసే మాలూమ్ హై సూచనే సే మేరే కో మార్నే కే లియే జాన్ లేనే కే లియే ఆప్కా జాన్ కుచ్ చలే జాయేగా దునియా మే జితనా లోక్ మేరే కో మార్నే ప్రయత్న కియా సబ్ మర్ గయా పహలే అచ్చా సే సూచ్ లో దిమాగ్ సే జో పైసా హై ఆప్కో బహుత్ హో గయా హమారా ఆంధ్ర తెలుగు లోకన్ కా స్టీల్ ప్లాంట్ ఆప్ నహీ లేనా।